కూటమి అధికారంలోకి వచ్చింది చంద్రబాబు టీమ్ లో ఎమ్మెల్యేలు అయిన వాళ్ళతో ఆయన పనులు చేయించడం స్టార్ట్ చేశారు అయితే ఇక్కడ వీళ్ళంతా కూడా అటు కక్కలేక మింగలేక నానా అవస్థలు పడుతున్నారు సీనియర్ ఎమ్మెల్యేలు అంతా కూడా చాలా అవస్థలు పడుతున్నారు ఎందుకంటే చేతిలో ఒక పదవి ఉంటే మనకు కావాల్సినవో మన వాళ్ళకు కావాల్సిన పనులను చేయించుకోవడానికి ఆ పదవిని వాడుకుంటాం కానీ ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యేలైన వాళ్ళంతా కూడా వాళ్ళ పనులు చేయించుకోలేక అసలు ఎందుకు వచ్చిన ఎమ్మెల్యే హోదారా బాబు అనుకుని తలలు పట్టుకుంటున్నారు తమకంటే జూనియర్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు పిరిచి మరీ ఇచ్చారు అంటే సీనియర్స్ గా అంత చేతగాని వాళ్ళమైపోయామా అని మండిపడుతున్నారు అంటే ఇప్పుడు మేము వెళ్లి వాళ్ళ దగ్గర చేతులు కట్టుకుని మా పనులు చేయించుకోవాలా అని అడుగుతున్నారు అసలు ఎమ్మెల్యే హోదా వచ్చిందన్న ఆనందమే లేకుండా పోయింది ఎందుకంటే ఒక ఆఫీస్ లో ట్రాన్స్ఫర్లు కూడా చెప్పి చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని తెగ ఫీల్ అయిపోతున్నారు అసలు తమ మాట వినిన నాయకుడే లేడు ఏమడిగినా కూడా పైన అధిష్టానం నుంచి చెప్పించండి అప్పుడే పనిచేస్తామంటున్నారు దానికి ఇక ఎమ్మెల్యే హోదా ఎందుకు బండకేసి కొట్టుకోవడానికా అని లోపల మండిపడుతున్నారు సెంట్రల్ ఆఫీస్ నుంచి పోస్టులు వారు ఎవరైతే ఉన్నారో వారికే పనులు జరుగుతున్నాయి ఇప్పుడు జమిలి ఎన్నికలు కూడా రాబోతున్నాయి మళ్లీ ఎన్నికల ప్రచారానికి అని వాటికని డబ్బు ఖర్చు పెట్టాలి సీట్ వస్తే తీసుకుని లాభమేంటి ఇప్పుడు ఇంత సీనియర్స్ మయ్యుండి జూనియర్ ఎమ్మెల్యేల దగ్గర పనిచేస్తున్నాం రేపటి రోజున జూనియర్ లీడర్స్ దగ్గర పనిచేయాలి అంటే ఇప్పటి వరకు చంద్రబాబు దగ్గర పనిచేశాం రాబోయే రోజుల్లో లోకేష్ దగ్గర పనిచేయాలి ఇప్పుడు మర్యాద లేకుండా పోయింది రేపటి రోజున లోకేష్ ఇంకా తమకు ఏం మర్యాద ఇస్తాడు అని వాళ్లల్లో వాళ్ళు మల్లగుల్లాలు పడుతున్నారు ఈ విషయం మీద అధిష్టానం పెద్దలు కూడా ఆలోచించి తమకు భరోసా కల్పించాలని కోరుతున్నారు భూముల కబ్జా వద్దంటున్నారు మద్యంలో తినొద్దంటున్నారు మరి ఏం చేసి నాలుగు రాళ్లు దాచి క్యాడర్ని కాపాడుకోవాలి సరే ఇవన్నీ వద్దు అన్నప్పుడు ప్రతి నెల సీఎం తమకేమన్నా స్పెషల్ ఫండ్ లాంటిది పంపిస్తారా మరి మా క్యాడర్ని మేము ఎలా కాపాడుకోవాలి నెలవారీ ఖర్చులకు ఎక్కడి నుంచి ఖర్చు పెట్టాలి ఇప్పుడు 18 మంది ఉన్న ఎమ్మెల్యేలు ఇంకా పెరగొచ్చు అప్పుడు వాళ్ళకేం చేస్తారు సరే రాబోయే రోజుల్లో మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటి జమిలి వస్తే సరే మరి ఏం హోమ్ జమిలి వస్తే మరి ఏం హామీలతో జనాల్లోకి వెళ్ళాలి అని సీనియర్ ఎమ్మెల్యేలంతా కూడా అడుగుతున్నారు అయితే ఇప్పుడు టీడీపీకి ఎక్కువ మంది ఎమ్మెల్యే సీట్లు గెలవడం కూడా ఇబ్బందిగా మారింది ఇక ప్రతి జిల్లాలో కూడా ఎమ్మెల్యేలు ఎంపీల మధ్య రచ్చ జరుగుతూనే ఉంది